అవునా ఏదో మా వాడు ఫోన్ చేసింది నాకు తెలిసిందా చిరు తప్పులు రాజు పంపించావు ఏమన్నా సంతోష్ గారికి వారి తో వారి బృందంకు సైనికులందరికీ పార్టీ మండల అధ్యక్షు బాలముకుందం గారికి వివిధ హోదాలున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ప్రాచీన ప్రభుత్వం లోపల రైతుల కొరకు నిరంతరం పనిచేస్తున్నటువంటి మన ప్రభుత్వం లోపల నిరంతరం పనిచేస్తున్నాం. ఇందుకొరకే ఈ మార్కెట్ యార్డు ఖరారు కూడా ఈరోజు నిర్మాణించుకోవడం జరుగుతుంది. దానికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మమ్మల్ని ఆహ్వానించినందుకు మరీ ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి సభా పాలక మండలిలో మరి మాకు కూడా పిఎస్ఎస్ ద్వారా మాకు స్థానం కల్పించినందుకు పెద్దలు శాసనసభ్యులు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మార్కెట్కు ఏదైతే మంచి పేరుందో ఇంతవరకు జగిత్యాల మార్కెట్ అంటేనే మరి రాష్ట్రంలో ఒక మ్యాంగో మార్కెట్ కానీ మన వ్యవసాయ ఉత్పత్తుల్లో మనకు ఉన్నటువంటి ఈ జగిత్యాలకు ఉన్నటువంటి పేరు ఇంకా దాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి మరి పాలకవర్గం మరియు సంజయ్ కుమార్ సార్ వారి ఆధ్వర్యంలో ఇంకా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ధాన్యాన్ని ఇతర ఉత్పత్తులకు రక్షణ కావాలి, వ్యాపారులకు అమ్మాలీలకు కూడా సౌకర్యం ఉండాలన్నటువంటి ఆలోచనతో ఈ ప్రహారీ గోడకు టెండర్ చేయడం జరిగింది. 20 లక్షల రూపాయలతో మనం ఈ ప్రహారీ గోడ నిర్మాణం చేసుకోబోతున్నాం. ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారి చేతుల మీదుగా మరి మన జిల్లా ప్రజా పరిషత్ గారి అధ్యక్షుల చేతుల మీదుగా ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం. మనందరికీ తెలుసు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి రైతుల అభివృద్ధి కొరకు రైతుల సంక్షేమం చేసినటువంటి కార్యక్రమాలు అవి చాలా ఉన్నాయి. అంటే వాటి అన్నిటి గురించి కూడా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చెప్తారు కాబట్టి మార్కెట్ యార్డుకు సంబంధించి మన జగిత్యాల మార్కెట్ యార్డు జిల్లాలోనే పెద్ద మార్కెట్ యార్డు. మరి కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లోనే రెగ్యులర్గా మార్కెట్ 365 రోజులు ఏదో కొంత నడిచే మార్కెట్లో 6 మార్కెట్లు ఉన్నాయి. 6 మార్కెట్లో జగిత్యాల ఒకటి. ఈ జగిత్యాల మార్కెట్ కేవలం జగిత్యాల మండలానికి కాకుండా ఇంకా చుట్టుపక్కల రాయకల్, సారంగాపూర్, బీర్పూర్, మేడిపల్లి, మల్యాల, కొడిమల నుంచి కూడా మనకు సీజన్ లోపల వ్యవసాయ ఉత్పత్తులు వస్తాయి. మనందరూ తెలుసు కేసీఆర్ గారి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు రైతులు నియంత్రిత సాగుపై మళ్ళీ సన్నరకాలు కానీ కందులు కానీ ఆయిల్ ఫామ్ వైపు కూడా మరలిన సంగతి మనకు తెలుసు. అంటే రైతులు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పిలుపు ఇవ్వగానే మరి వారి పిలుపుకు అంటే మా సంక్షేమం కొరకే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారని ఆలోచన చేసి మరి ఆ విధంగా రైతులు ప్రతిపక్షాలు ఎంత చెప్పినా కానీ రైతులు మన గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల విశ్వాసంతో ఇవాళ నియంత్రిత సాగుపై మళ్ళీ ఘనంగా జగిత్యాల జిల్లా తరఫున మా సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మార్కెట్ యార్డులో ఘన నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి దేశం కోసం భారతదేశం అదేవిధంగా చైనా సరిహద్దుల్లో ఈరోజు దేశం కోసం ప్రాణాలు అర్పించి వారు వీరమరణం పొందినందుకు ప్రగాఢ ఘన నివాళులు అర్పిస్తూ మనమందరం కూడా అదే స్ఫూర్తితో దేశభక్తిని నెలకొల్పుకోవాలి. ఒకటి మన అందరూ చూస్తున్నారు చైనా వస్తువులే కావచ్చు విదేశీ వస్తువులను బహిష్కరిస్తూ స్వదేశీ వస్తువులను మనం వాడుకున్నట్లయితే బాగుంటుంది. కాబట్టి అందరూ కూడా మన భారతమాత స్ఫూర్తితో భారతమాత ముద్దుబిడ్డ వీర మరణం పొందిన జవాన్కు అదేవిధంగా మిగతా జవాన్లు కూడా వారందరికీ కూడా నిజంగా సెల్యూట్ చేస్తూ ఈరోజు ఈ యొక్క మార్కెట్ యార్డు
సభలో ఈరోజు మార్కెట్ యార్డ్ ప్రహారీ గోడ గతంలో ఎప్పటి నుంచో కూడా మార్కెట్ యార్డ్ ఉంది ఈరోజే కొత్తగా లేదు కాబట్టి కానీ దీన్ని ప్రజలకు అనుగుణంగా ప్రజలకు సౌకర్యంగా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన గతంలో సంజయ్ అన్న గారు ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్యేగా చాలామంది పెద్దలు ఉన్నారు కానీ మన సంజయ్ అన్న గారు ఆలోచించి ఈరోజు మన ప్రహారీ గోడకు నిధులు తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది ఎందుకంటే రైతే రాజు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఏ సభలో కానీ ఏ మీటింగ్లో కానీ చెప్తారు కాబట్టి రైతులు బాగుండాలి అనేదే జైత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు సంజయ్ అన్న గారి ధ్యేయం కూడా అదే కాబట్టి రైతులందరూ బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుంది రైతులందరికీ కూడా ఇళ్ల వేళల ఈ యొక్క మార్కెట్ యార్డును అభివృద్ధి చేసుకునే విధంగా సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో అందరూ కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు వార్డు సభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మన తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1గా దీన్ని తీర్చిదిద్దేందుకు మనం కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ మరి స్వాతంత్రం వచ్చిన తర్వాతనే చెప్పడం జరిగింది జై జవాన్ జై కిసాన్ అనే నిదానం అంటే ఈ దేశాన్ని రక్షించేది ఈ జవాన్లు దేశంలో ప్రజలకు అన్నం పెట్టేది ఈ కిసాన్లు రైతులు మరి రైతుల కోసం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో పనులు చేస్తున్నారు ఇన్ని చేస్తున్నా కానీ ఈ మధ్యకాలంలో ఈ వారం 10 రోజులల్లా టీవీలల్లా లేదా పేపర్లలో చూస్తున్నాం ఈ కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే అద్రాన ఆయన కేసీఆర్ పాలన అని చెప్పి ఒకటి ఉరుకుంట తిరుగుతున్నారు ఎందుకంటే కేసీఆర్ గారి పాలన గత 800 ఏళ్ళకెళ్ళి తవ్విన చెరువులు మీరు 70 ఏళ్ళు వాలిస్తే చెరువులు తవ్వకపోతే ఆ చెరువులు తవ్వినందుక కేసీఆర్ పాలన అద్దంటున్నాం ఆ చెరువులలో నీళ్లు నింపినందుక కేసీఆర్ పాలన అద్దంటున్నారు ఆ చెరువులలో చేపలు అయితే చేపలు పట్టుకొని గంగపుత్రులు బతుకున్నందుక కేసీఆర్ పాలన అద్దంటున్నారు ఎప్పుడు లేనన్ని ఎకరాల భూమి ఇవాళ మన ప్రాంతంలో సాగవుతుంది ఇవాళ ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో 81,000 ఎకరాల భూమి సాగు కాబోతున్నది ఎన్నైనా చరిత్రలో వీళ్ళ చరిత్రలో ఎన్నైనా 80,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చారా కరెంట్ ఇచ్చారా అంటే అది ఇచ్చినందుక కేసీఆర్ గారు పాలన అద్దని చెప్పి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు కేసీఆర్ గారు ఏం తక్కువ చేశారు రైతులకు ఈ రకంగా చేస్తూ పోతుంటే ఇవాళ దేశంలో ఎక్కడన్నా ఇవాళ తెలంగాణలోకి ఉన్నట్టు వడ్లు కొన్నారా రైతులకు ఒక్క జగిత్యాల నియోజకవర్గాల్లో ఇప్పటికే 150 కోట్ల రూపాయలు ఒక వడ్ల పైసలు వచ్చినాయి 150 కోట్ల రూపాయలు జగిత్యాల నియోజకవర్గం జిల్లా మొత్తం కలిపితే 700 కోట్లు వచ్చినాయి 700 కోట్ల రూపాయలు ఏ రైస్ మిల్లలో కూడా సంచి పెట్టడానికి స్థలం లేదు కరోనా ఉంది లేబర్ లేరు ఆ లేబర్ లేనప్పుడు కూడా మన స్థానిక లేబర్ అందరు కలిసి కూలీలు అందరు కలిసి రైతులు కలిసి ఇవాళ ఇంత పెద్ద పని చేసుకున్నాం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎవరు కూడా కొనలేకపోయారు ఇదే కాంగ్రెస్ పాలనలో ఆ చెరువులు నింపుతామని చెప్పి నిధులు పెట్టి మంత్రులు వచ్చి ఇనాగ్రేషన్ చేసిపోయారు వాళ్ళు పెట్టిన పైప్ లైన్లు వాళ్ళు పెట్టిన కరెంటు మోటార్లు నడవకపోతే రైతులు గంగపుత్రులు దాని వెంట పడి ఒక 10 ఏళ్ళు దాన్ని రిపేర్ చేసుకుంటే ఎన్నడూ కూడా ఒక చిన్న వ్యాన్ మందం కూడా చిన్న వ్యాన్ ట్రాలీ ఆటో మందం కూడా చేపలు దొరకలే కానీ ఇలా నేను చెప్తున్నా అదే ఊర్లే ఏదైతే కాంగ్రెస్ నాయకులు 60-70 లక్షలు ఖర్చు పెడితే కదా వచ్చినాయో అదే ఊర్లో ఇవాళ వరద కాలువకు తూము పెట్టి చెరువు నింపడంతో అంతకు 10 రెట్ల చేపలు అక్కడ గంగపుత్రులు పట్టుకున్నారు ఈ ఒక్క పంట 5,000 క్వింటాల వరిధాన్యం ఎక్కువ వచ్చింది ఒకటే ఊ చెరువు చెప్తున్నా నేను 5,000 క్వింటాల వరిధాన్యం ఎక్కువ వచ్చింది అంటే ఒక 80 లక్షల రూపాయల వడ్లు ఎక్కువ వచ్చినాయి ఇక మక్కలు మామిడి తోటలు ఆ చెరువు కింద ఉన్న ఈత చెట్లు తాడి చెట్లు గోద గొడ్డు ఇంకా రకరకాల జీవాలు ఇలా నీళ్ళతో బతుకుతున్నాయి మరి ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల కోసం తెలంగాణ ప్రజల కోసం ఇలా కృషి చేస్తూ ఉన్నారు మరి దాంతోపాటుగా మార్కెట్ యార్డుల అభివృద్ధికి ఇవాళ మనం చూస్తున్నాం ఒక్కసారి చలియాల మార్కెట్ పోతే మనం కనబడుతుంది అంతకుముందు ఎన్ని గోదాములు ఉంటేనో అన్ని గోదాములు ఒక్క ఈ 5 ఏళ్ళలో వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి మద్దతు ధర ప్రకటించి వదలగానే కాదు మద్దతు ధర మేము 1760 చేసిన మక్కలకు ఒక్క తెలంగాణ ప్రభుత్వం కొన్నది తప్ప ఇదే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పార్టీ అధికారంలో రాష్ట్రాల మక్కలు కొనలే
కొనకపోతే అక్కడికి ఇక్కడికి వస్తున్నాయి మన దగ్గరికి ఆ పరిస్థితి ఉన్నది ఆడ వడ్లు కొనలే ఇన్ని ఇవాళ దేశంలో ఎన్ని వడ్లు కొన్నారో మొన్న దేశంగిలో అలా 60 పైసల మంది ఒక మన రాష్ట్రంలో కొన్నాం వాస్తవానికి పంట మనకంటే ఒక 15 రెట్లు ఎక్కువ వేరే రాష్ట్రాల్లో ఆ విస్తీర్ణంలో వచ్చింది అయినా కానీ మన ప్రభుత్వం ఉన్నది అంటే రైతు పక్షపాతిగా ముఖ్యమంత్రి ఉంటున్నారు ఇవాళ డబ్బులు లేని పరిస్థితుల్లో కూడా అప్పు చేసైనా కానీ రైతులకు పెట్టుబడి సహాయం ఇవాళ చేయబోతున్నారు ముందుగాల చిన్న సన్నకారు రైతులు అత్యంత తక్కువ భూముల వాళ్ళకి మొదలుపెట్టి ధనిక రైతులకు మెల్లగిస్తామని చెప్పారు ఈ రైతులందరూ కూడా దయచేసి సహకరించాలి మా జడ్పి చెన్నూర్ గారు మండల ప్రెసిడెంట్ మేమందరం కూడా పోయినప్పుడు కొన్నిసార్లు గ్రామాలల్లో ఒక ఊళ్ళో 600 మంది రైతులకు రైతు బంధు వస్తుంది వాళ్ళందరూ కూడా సంతోషంగా ఇంటికే ఉంటారు కానీ ఏదో పెద్ద రైతు నాటువంటానికి ఎవరికైనా రాకపోతే అక్కడ లేచిన వాడు మాకు రాలేదని చెప్పి మాట్లాడుతున్నారు అంతే తప్ప ఇవాళ 90% మంది రైతులకు పోయిన ఎండాకాలం కూడా రైతు బంధు వచ్చింది అదేవిధంగా ఎవరైనా చనిపోతే రైతు బీమా వచ్చింది ఇవాళ దేశానికే ఆదర్శమైన ఇవాళ మనం ఇట్లాంటి కార్యక్రమం దేశమే కాదు ప్రపంచంలో కూడా ప్రపంచ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్లో కూడా అసలు రైతులకు పెట్టుబడి పథకం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు ఇది చాలా గొప్ప పథకం అని చెప్పి ప్రశంసించారు ఇలాంటి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు ఇక్కడ జగిత్యాల ప్రాంతంలో కూడా మార్కెట్ల అభివృద్ధికి తప్పకుండా చేస్తాం ఇక కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మనందరికీ తెలుసు తప్పకుండా అభివృద్ధి కొన్ని రోజులు కుంటుపడుతుంది ఫస్ట్ ఈ 2020 సంవత్సరం ఈ సంవత్సరం ఎట్లాంటిదంటే రతన్ టాటా గారు చెప్పారు ఈ సంవత్సరాన్ని మనం వేరే తీరుగా చూడాలి బతికి బట్ట కడితే చాలు అదే గొప్ప బతికి బట్ట కడితే చాలు అదే గొప్ప అని చెప్పి రతన్ టాటా గారు చెప్పడం జరిగింది ప్రముఖ వ్యాపారవేత్త అంటే మన అందరం కూడా ఈ కరోనా వ్యాధి ఉంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా మెదలాలి నాకు ఈ అవకాశం ఇచ్చిన మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి డైరెక్టర్లకు అధికారులకు పాల్గొన్న నాయకులందరికీ కూడా జడ్పీ చైర్మన్ గారికి వండర్ ప్రజెంట్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ